చూస్తే హైడ్రాను విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిర్మల్, నల్లగొండ, గద్వాల, కామారెడ్డిల్లో విస్తరణకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే మరోవైపు హైడ్రా ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా లాంటి వ్యవస్థను రాష్ట్రమంతటా విస్తరించాలని రేవంత్ కి ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేస్తున్నారు. హైడ్రాపై అభినందనలు తెలుపుతూ సీఎం రేవంత్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్ లేఖ రాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో హైడ్రా తరహా వ్యవస్థ కావాలని కోరుతూ సీఎం రేవంత్ కి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లేఖ రాశారు. వేములవాడలో మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు ఎఫ్టీఎల్ పరిధిలో గెస్ట్ హౌస్ కట్టడాన్ని లేఖలో తెలిపారు. ఇక మరోవైపు షాద్నగర్ వరకు హైడ్రాను విస్తరించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రిక్వెస్ట్ చేస్తున్నారు. హైడ్రాను విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్ చెప్పండి, ఇటు హైడ్రాను విస్తరించేందుకు ఇటు ఎమ్మెల్యేస్ నుండి రిక్వెస్ట్ వస్తున్నట్టు తెలుస్తోంది ప్రభుత్వానికి. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ సతాజ్, హైడ్రా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్లో చెరువుల విముక్తి కోసం ఏర్పాటు చేసినటువంటి హైడ్రా పూర్తి స్థాయిలో సత్ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో మొత్తం హైడ్రా తరహాలోనే తమ నియోజకవర్గాల్లో కూడా ఆ చెరువుల కబ్జా నుంచి విముక్తి చేయాలని కూడా ఎమ్మెల్యేలందరూ కూడా ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటుగా అడ్లూరి లక్ష్మణ్ కూడా లేఖ రాయడం జరిగింది. వీరితో పాటుగా వేముల వీరేశం, అదేవిధంగా ఆది శ్రీనివాస్ కూడా లేఖలు రాయడం జరిగింది. ప్రధానంగా చాలా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చెరువులు కబ్జా చేసి ఎఫ్టీఎల్, అదేవిధంగా బఫర్ జోన్లో గెస్ట్ హౌస్లు నిర్మించుకొని ప్రజా సంబంధించిన ఆస్తులను కబ్జా చేశారని కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. సో దీంతో పాటుగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రమేష్ బాబు కూడా ఏకంగా గెస్ట్ హౌస్ కట్టుకున్నారని కూడా వేములవాడ ఎమ్మెల్యే కూడా లేఖ రాయడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఏదైనప్పటికీ హైదరాబాద్లో హైడ్రా విజయ పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో సబ్బండ వర్గాల నుంచి కూడా అందరూ ప్రశంసలు ఇస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో తమ యొక్క జిల్లాల్లో కూడా హైడ్రా విస్తరింప చేయాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. లేఖలు కూడా రాస్తున్న పరిస్థితి కనబడుతుంది. హైడ్రా అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. హైదరాబాద్ అన్నది సరస్సుల నగరంగా ఉన్నటువంటి ఈ నగరంని ఒక్క చెరువు లేకుండా చేసినట్టు గత పాలకులు కానీ సమైక్య పాలకులు కానీ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో కూడా చెరువులు కబ్జా అవుతుంటే ఒక్క మాట మాట్లాడిన సందర్భం ఉంది. వాటిన్నింటి విముక్తి చేసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల ఆశాతిరేకరు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో ఫీడర్ ఛానల్స్, అదేవిధంగా నాలాలు కూడా ఆక్రమించిన సందర్భాలు ఉన్నాయి. కనుక హైడ్రా తరహా ఉన్నటువంటి వ్యవస్థను కనుక ఏర్పాటు చేసినట్టయితే ఆ తరహా సంబంధించినటువంటి విధానంలో నగరాలు సుందరీకరణ ఉంటాయి, నియోజకవర్గాలు బాగుంటాయనే అభిప్రాయానికి వస్తున్న నేపథ్యంలో వారందరూ కూడా లేఖలు రాస్తున్న సందర్భం కనబడుతుంది. ప్రధానంగా సతా దీంట్లో చాలా కీలకమైన అంశం చూసినట్లయితే ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో తమ జిల్లాల్లో హైడ్రా లాంటి వ్యవస్థను నెలకొల్పాలని కూడా, దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి చెరువులకు సంబంధించిన పునరుద్ధరణ జరగాలి, చెరువులు శిఖం భూములు కానీ ఇతరత్ర భూములలో కూడా కబ్జా చేసినటువంటి కబ్జా కోర్ల నుంచి విముక్తి చేసి సో జీవ వైవిధ్యాన్ని కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే విజ్ఞప్తి చేస్తున్నారు, లేఖలు రాస్తున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటుగా అడ్లూరి లక్ష్మణ్ కూడా లేఖలు రాయడం జరిగింది. హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో కూడా గత ప్రభుత్వాలు సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అని కేసీఆర్ లాంటి ప్రభుత్వాలు కూడా ఆ బఫర్ జోన్లో కూడా కొంత నిర్మాణాలు చేసిన సంగతి తెలిసిందే. వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ప్రభుత్వమే కావాలని గత ప్రభుత్వాలు ఆ బఫర్ జోన్లో నిర్మాణాలు చేసి దాన్ని అద్దెకిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉదాహరణకు మనకు హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో నెక్లెస్ రోడ్ ప్రాంతంలో ఈ తరహైనటువంటి నిర్మాణాలు ఉన్నాయి, వాటన్నిటి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పచెప్పిన సందర్భం ఉంది. సో వాటిని కూడా తొలగించాలని కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖలో పేర్కొనడం జరిగింది. దీంతో పాటుగా మిగతా సంబంధించిన మనకు వీర్లపల్లి శంకర్ కూడా ఆ ఫిరంగి కాలువ సంబంధించింది పూర్తి స్థాయిలో కూడా దాని కబ్జా గురైంది, దగ్గర నిర్మాణం చేశారు. తద్వారా వచ్చేటువంటి చెరువులోకి వచ్చేటువంటి నీరు ఎటు పోవాలో అర్థం కాక ప్రజ నివాస ప్రాంతాల్లోకి వెళ్ళడం ద్వారా పేద ప్రజలు, మద్దతు ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు. కనుక నియోజకవర్గాల్లో షాద్నగర్లో కూడా హైదరాబాద్ తరహా వ్యవస్థను నిర్మించాలని కూడా ఆయన కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దీంతో పాటుగా కవ్వంపల్లి సత్యనారాయణ కూడా ఆ ముఖ్యమంత్రికి లేఖ రాయబోతున్నట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా మానకొండూరులో చాలా మట్టుకు కబ్జా గురైనటువంటి చెరువులు కానీ చెరువు శిఖం కానీ, అంటే చెరువు శిఖం అంటే ఎఫ్టీఎల్ సంబంధించినటువంటితో పాటుగా బఫర్ జోన్లో గత ప్రభుత్వాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అక్కడ గెస్ట్ హౌస్లు కానీ లేకపోతే ఇతరత్ర సంబంధించిన నిర్మాణాలు విలాసమైనటువంటి విల్లాలో నిర్మించిన నేపథ్యంలో వాటిని కూడా విముక్తి కల్పించాలి. అప్పుడే నగరాలు సుందరీకరణ అవుతాయి, అదే
అదేవిధంగా నాలాలు కూడా పూర్వవయం వస్తాయి. తద్వారా నివాస ప్రాంతాలకు నీరు రాకుండా ఉంటుందని కూడా భావిస్తున్న నేపథ్యంలో సబ్బండ వర్గాల ప్రజల నుంచి వెళ్ళి డిమాండ్ వ్యక్తమవుతుంది. అసలు సొంత పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఈ యొక్క బురతక కార్యక్రమానికి ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. తమ నియోజకవర్గాల్లో ఇటువంటి హైడ్రా తరహా వ్యవస్థను నెలకొల్పాలని కూడా విజ్ఞప్తి చేస్తున్న పరంపర కనబడుతుంది. సో ఏదైనప్పటికీ దేశవ్యాప్తంగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ కుప్పకూలిన తర్వాత పూర్తి స్థాయిలో హైడ్రా తరహా వ్యవస్థ అవసరమంది. అప్పుడే జీవ వైద్యమైనటువంటిది ఉపయోగపడుతుందని కూడా చెరువుల సంబంధించి దానికి పూర్వవయం వస్తుంది. సో గొలుసుకల చెరువులు మరోసారి దర్శనమిస్తారని కూడా అటు ప్రజల నుంచి అయితే సంతోషాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ తరహా వ్యవస్థ రాష్ట్ర వ్యాప్తంగా అమలుపరచాలని కూడా డిమాండ్ అయితే వస్తుంది. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ సాదిక్.